हेलो एवरीवन, वेलकम बैक टू शाइन इंडिया आर्के ट्यूटोरियल नेनु मी आर्के सन्नी। फ्रेंड्स, ई रोज मनमु 8 जून 2020 की संबंधी मुख्यमैन करंट अफेयर्स नी चूद्दामु। चाला चाला इंपार्टेंट फ्रेंड्स, एवरु कूडा मिस् चेयकुंडा चिवरि वरकु क्लासेस अयिते ఫాలో అవ్వండి। సో రీసెంట్గా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రీయ అంశాలు 9 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ మారథాన్ క్లాస్ అయితే చేయడం జరిగింది। ఎవరైనా చూడకుంటే చూడండి ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో ఉంది। అంతేకాకుండా దానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా ఈ క్లాస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి। అంతేకాకుండా ఈ యొక్క మారథాన్ క్లాసెస్లో భాగంగా నేషనల్ ఇంటర్నేషనల్ అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీకు అందచేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలామంది స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, సో అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? సో అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి, ఓకే? లేచకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం। ఇటీవల ఏ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణము 14.6% నమోదైంది? ఏ దేశంలో మరి అంటే పాకిస్తాన్ దేశంలో ఫ్రెండ్స్ అత్యధికంగా ఇప్పటివరకు। సో వివరాలు చూద్దాం। ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం పాకిస్తాన్లో। సో పాకిస్తాన్లో ఆర్థిక రంగము అస్తవ్యస్తంగా మారింది। ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణము ఇక్కడ నమోదైంది। జనవరి నెలలో 14.6% ద్రవ్యోల్బణము నమోదైనట్లుగా ఆదివారం పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది। ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో వడ్డీ రేటును 13.25% వరకు పెంచగా పారిశ్రామికవేత్తలు ఎవరూ రుణాలు తీసుకోవడానికి ముందుకు రాలేదు। దీంతో వడ్డీ రేటును 5.25% తగ్గించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది, ఓకేనా? స్టాటిక్ జీకే అబౌట్ పాకిస్తాన్ చూద్దాము। ఏర్పాటు 14 ఆగస్ట్ 1947। రాజధాని ఇస్లామాబాద్. అధికార భాష ఇంగ్లీష్ మరియు ఉర్దూ. సో ప్రస్తుతం ప్రెసిడెంట్ వచ్చేసి ఆరిఫ్ ఫ్రెండ్స్, ఇక్కడ తప్పుపడింది, ఆరిఫ్ అల్వి, ఓకే? ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కరెన్సీ పాకిస్తానీ రూపీ, ఓకే? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తాం? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఆన్సర్ ఆప్షన్ బి 7వ తారీఖు, ఓకేనా? ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవము, ఓకేనా? సో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, తప్పు పడింది ఇక్కడ, సో ఎడిట్ చేశాను. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తాము? ఆన్సర్ ఆప్షన్ బి, సో జూన్ 7వ తారీఖున ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహిస్తాము. వివరాలు చూద్దాం. 2వ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవము 7 జూన్ 2020న పాటిస్తాము. ఈరోజు యొక్క లక్ష్యము వివిధ ఆహార పదార్థ కాలుష్యాల నుంచి మరియు దానిని ఎలా నివారించాలి అనేటువంటి దానిపైన అవగాహన పెంచడము. ఈ ప్రచారాలు ఆహార భద్రత ఎలా చాలా ముఖ్యమైనవి మరియు మానవ ఆరోగ్యము, ఆర్థిక వృద్ధి మరియు అనేక ఇతర జీవితాలలోని అంటే ఇతర జంతువులలో కావచ్చు, జీవులలో కావచ్చు, ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన అనేక అవగాహన కార్యక్రమాలను కూడా కల్పించడం అనేది జరుగుతుంది ఈ యొక్క ముఖ్యమైన డే సందర్భంగా. సో స్టాటిక్ జీకే అబౌట్ వరల్డ్ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చూద్దాము. దీన్ని 16 అక్టోబర్ 1945లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయము రోమ్, ఇటలీలో కలదు. డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మహాసముద్ర దినోత్సవం జూన్ 8 యొక్క థీమ్ ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏంటది? ఇనోవేషన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఓషన్, ఇనోవేషన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఓషన్. వివరాలు చూద్దాం. ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 8వ తారీఖున అంటే ఈరోజునే ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. మన జీవితంలో సముద్రం యొక్క ప్రాముఖ్యత మరియు దానిని మనం రక్షించగల మార్గాల గురించి ప్రపంచ అవగాహన పెంచడానికి ఈరోజును ఆచరిస్తారు. సో యునైటెడ్ నేషన్స్ ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏంటంటే ఇనోవేషన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఓషన్. ఇనోవేషన్ తాజా పద్ధతులు, ఆలోచనలు లేదా ఉత్పత్తుల పరిచయానికి సంబంధించిన డైనమిక్ పదము మరియు ప్రాథమిక ఆశతో కూడినటువంటి అంశం కదని మనము చెప్పుకోవచ్చు. సో వరల్డ్ ఓషన్స్ డే 2020. నెక్స్ట్ వన్, స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్, అంతరిక్ష వాతావరణంలో R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధ్యయనాలు, ఆస్ట్రోఫిజిక్స్ మరియు నియార్ ఎర్త్,
ఓకే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ కోసము ఆప్టికల్ టెలిస్కోప్ అబ్జర్వేటర్ సదుపాయాలను ఏర్పాటు చేయడంలో ఇస్రో ఏ సంస్థతో ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. అంతరిక్ష పరిస్థితుల అవగాహన ఆస్ట్రోఫిజిక్స్ రంగంలో సహకారం కోసము భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. సో ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అంతరిక్ష వాతావరణంలో ఆర్ అండ్ అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధ్యయనాలు, ఆస్ట్రోఫిజిక్స్ మరియు నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ కోసము ఆప్టికల్ టెలిస్కోప్ అబ్జర్వేటర్ సదుపాయాలను ఏర్పాటు చేయడంలో ఇస్రో మరియు ఏరియస్ మధ్య భవిష్యత్ సహకారానికి అవగాహన ఒప్పందం అంటే ఎంఓయు కుదిరింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్. అయితే ఇక్కడ మనము స్టాటిక్ జీకే అబౌట్ ఇస్రో చూద్దాము. దీన్ని ఏర్పాటు ఎప్పుడు చేశారంటే 15 ఆగస్ట్ 1969. ప్రధాన కార్యాలయం బెంగళూరు కర్ణాటకలో ఉంది. ఇస్రో చైర్మన్ కే శివన్ గారు ఉన్నారు ప్రస్తుతం. ఓకే నెక్స్ట్ వన్. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పదార్థాన్ని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ ARCI శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో మరి ఆ పదార్థం పేరేంటి? ఓకే, ఏ పదార్థాన్ని మీరు కనుగొన్నారంటే ఆప్షన్ ఏ మ్యాగ్నటోకలోరిక్ అనేటువంటి ఒక ప్రత్యేక పదార్థాన్ని వీరైతే కనుగొనడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. క్యాన్సర్ చికిత్స కోసము సమర్థవంతంగా ఉపయోగించగల అరుదైన భూమి ఆధారిత పదార్థమైన మ్యాగ్నటోకలోరిక్ పదార్థాన్ని ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సో మ్యాగ్నటోకలోరిక్ పదార్థంలో అయస్కాంత క్షేత్రం యొక్క అనువర్తనము మరియు తొలగింపు పదార్థాలు వెచ్చగా లేదా చల్లగా మారడానికి కారణమవుతాయి మరియు అందువల్ల ఇది నియంత్రిత తాపనాన్ని అందిస్తుంది. సో అరుదైన భూమి ఆధారిత మిశ్రమాన్ని ARCI బృందము అధ్యయనం చేయడానికి ఎంపిక చేసింది. ఎందుకంటే కొన్ని అరుదైన భూమి పదార్థాలు మానవ శరీరానికి అనుకూలంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియచేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ భారతదేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఓకే, CSIR ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, ఏంటది? అటల్ ఇనోవేషన్ మిషన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వివరాలు చూద్దాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ భారతదేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. AIM అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. ఇది దేశంలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక యొక్క సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. దేశ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను పెంచే ఉద్దేశంతో ఇరు సంస్థలు లేఖపై సంతకము చేశాయి. ఓకే నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ CSIR ఏర్పాటు 26 సెప్టెంబర్ 1942. ప్రధాన కార్యాలయము ఢిల్లీలో కలదు. ప్రస్తుతము ప్రెసిడెంట్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రధాని దీనికి అధ్యక్షులుగా ఉంటారు. డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మండే అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్. COVID-19 మహమ్మారిపైన పోరాటానికి G20 దేశాలు $8 బిలియన్ అందించడానికి అంగీకారం అనేది కుదుర్చుకోవడం జరిగింది. G20 దేశాలు, సో ఇటీవలే జరిగింది కదా G20 సమావేశము సౌదీ అరేబియాలో. సో మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, $21 బిలియన్ యొక్క ఆర్థిక సహాయము అందిపుచ్చుకోవడానికైతే ఈ యొక్క ఒప్పందం చేసుకోవడం జరిగింది. వివరాలు చూద్దాం. జీ ట్వంటీ గ్రూప్ 20 లేదా G20లోని సభ్య దేశాలు COVID-19 మహమ్మారిపై పోరాటం చేయడానికి $21 బిలియన్ పైగా ప్రతిజ్ఞ చేశాయి. ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు $21 బిలియన్ పైగా ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఈ బృందం ప్రపంచ యత్నాలను సమన్వయం చేసింది మరియు అందువల్ల COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి కూడా మద్దతు ఇవ్వడం అనేది ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే స్టాటిక్ జీకే అబౌట్ G20 చూద్దాము. ఏర్పాటు 26 సెప్టెంబర్ 1999. సో ఇది సౌదీ అరేబియాలో 2020కి సంబంధించినటువంటి సమావేశము సౌదీ అరేబియాలో వర్చువల్గా జరిగింది ఫ్రెండ్స్. దీనికి 2020
సమావేశానికి చైర్మన్ గా ఎవరు ఉన్నారంటే సౌదీ అరేబియా దేశం ఉంది. సో కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ జాయిన్ ఆల్ సౌద్ అనేటువంటి వ్యక్తి దీనికి, అంటే కింగ్ ఇతను, ఓకే, రాజరికం ఉంటుంది ఫ్రెండ్స్ సౌదీ అరేబియాలో. సో ఇతనే దీనికి అధ్యక్షత వహించాడని మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు, సెక్స్ రేషియో, చిల్డ్రన్ సెక్స్ రేషియో అంచనా వేయడానికి భారత ప్రభుత్వము టాస్క్ ఫోర్స్ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, జయా జైట్లీ గారు. ఓకే, జయా జైట్లీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, వివరాలు చూద్దాము. శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు, మొత్తము సంతానోత్పత్తి రేటు, పుట్టినప్పుడు సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా ఇతర సమస్యలను అంచనా వేయడానికి భారత ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. సో పోషణ, గర్భధారణ మరియు పుట్టుక సమయంలో ఆరోగ్యము, వైద్యము, శ్రేయస్సు మరియు తల్లి మరియు బిడ్డల పోషక స్థితిలో పాటు వివాహం మరియు మాతృత్వం యొక్క పరస్పర సంబంధం కూడా ఇది సమీక్షిస్తుంది, ఈ యొక్క టాస్క్ ఫోర్స్ టీమ్. సో ఈ యొక్క టాస్క్ ఫోర్స్ను మహిళా శిశు మంత్రిత్వ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది, జయా జైట్లీ. సో దీనికి నాయకత్వం లేదా నేతృత్వం వహిస్తున్నట్లుగా మనకైతే తెలియచేయడం జరిగింది. సో మాతా శిశు సంరక్షణ శాఖ మంత్రిగా ఎవరున్నారు ఫ్రెండ్స్? స్మృతి ఇరానీ గారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. నెక్స్ట్ వన్, కోవిడ్ 19 యొక్క ఉపరితల కాలుష్యాన్ని నివారించడానికి అల్ట్రా వయలెట్, యూవిసి అంటారు దీన్ని, ఓకే, అల్ట్రా వయలెట్ ఆధారిత క్యాబినెట్, యూవిసి ఆధారిత క్యాబినెట్ రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, ఏఆర్సిఐ. ఏఆర్సిఐ అంటే ఏంటో కూడా చూద్దాము. ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్, ఏఆర్సిఐ, మరియు మేకిన్స్ ఇండస్ట్రీస్ కలిపి యూవిసి ఆధారిత క్యాబినెట్ను అభివృద్ధి చేశారు. కోవిడ్ 19 యొక్క ఉపరితల కాలుష్యాన్ని నివారించడానికి యూవిసి ఆధారిత క్యాబినెట్ క్లిష్టమైన కానీ ఆసుపత్రి వస్తువులు, ప్రయోగశాల దుస్తువులు మరియు పీపీఈలను క్రిమి సంహారకం చేస్తుంది, అంటే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులను చెప్పివేస్తుంది. నెక్స్ట్, వాణిజ్య సంస్థలలో మరియు అనేక దేశీయ దేశాలలో వినియోగదారులకు సంప్రదించబడిన వస్తువులను క్రిమి సంహారకం చేసే సామర్థ్యాన్ని కూడా ఈ క్యాబినెట్ కలిగి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనకు తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల స్విట్జర్లాండ్లో భారత తదుపరి రాయభారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మోనికా కపిల్. ఓకే, వివరాలు చూద్దాం. మోనికా కపిల్ మోహ్తా స్విట్జర్లాండ్లో భారత తదుపరి రాయభారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్కు భారత రాయభారిగా పనిచేస్తుంది. ప్రస్తుతం స్వీడన్కి పనిచేస్తుంది. సో ఆమె 1985 బ్యాచ్కు చెందినటువంటి ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ఫ్రెండ్స్. ఓకే, సో స్టాటిక్ జీకే అబౌట్ స్విట్జర్లాండ్ చూద్దాము. దీని ఏర్పాటు ఫెడరల్ స్టేట్గా 12 సెప్టెంబర్ 1848 ఏర్పాటు చేయడం జరిగింది. రాజధాని బెర్న్, అధికార భాష జర్మన్ మరియు ఫ్రెంచ్ ఉంటుంది. ప్రెసిడెంట్ సిమోనెట్టా సోమరుగా, రైట్గా ఉంది పేరు మాత్రం, ప్రెసిడెంట్ సిమోనెట్టా సోమరుగా అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. కరెన్సీ స్విస్ ఫ్రాంక్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశానికి భారత రాయబారిగా రాహుల్ శ్రీవాస్తవ నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, రుమేనియా. వివరాలు చూద్దాం. రుమేనియా భారత రాయబారిగా రాహుల్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అతను 1999 బ్యాచ్ యొక్క ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి. ఓకే, సో ఇతనే ఫ్రెండ్స్. సో స్టాటిక్ జీకే అబౌట్ రుమేనియా చూద్దాము. ఏర్పాటు 9 మే 1877, రాజధాని బచారెస్ట్. ఓకే, బచారెస్ట్. అధికార భాష రుమేనియన్. కరెన్సీ రుమేనియన్ లియో. ప్రెసిడెంట్ క్లాస్ లోహన్నిస్. ప్రెసిడెంట్ లుడోవిక్ ఆర్బన్. ఓకే, సో ఫ్రెండ్స్ మెయిన్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి అడిషనల్ బిట్స్ కూడా చూద్దాము, చాలా ఇంపార్టెంట్. ఇటీవల అడిడాస్ తెలుసు కదా ఫ్రెండ్స్, ప్రముఖ షూ తయారీ సంస్థ. సో అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే, ఆప్షన్ వన్, మనూషి చిల్లర్ అనేటువంటి క్రీడాకారిణి. ఓకే, నెక్స్ట్ వన్, వందే భారత్ మిషన్ ఆధ్వర్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్కిల్ మ్యాపింగ్ వ్యాయామానికి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ టూ, స్వదేశ్.
ఏంటి? స్వదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న మనికా బత్రా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది? మనికా బత్రా, ఆన్సర్ ఆప్షన్ 3 టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ వన్, పర్యావరణ రంగంలో సహకారాన్ని మెరుగుపరిచేందుకు ఏ దేశంతో ఎంఓయు, ఓకే, ఎంఓయుకు కేంద్ర మంత్రివర్గము ఆమోదం తెలిపింది పర్యావరణ రంగాల్లో సహకారాన్ని అందిపుచ్చుకోవడానికి? ఆన్సర్ ఆప్షన్ 1 భూటాన్. సో ప్రపంచంలోనే, ఓకేనా, ప్రపంచంలోనే కార్బన ఫ్రీ కంట్రీ ఏంటి ఫ్రెండ్స్? భూటాన్ ఫ్రెండ్స్. ఓకేనా, కార్బన ఫ్రీ కంట్రీగా చాలా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి దేశము భూటాన్ ఫ్రెండ్స్. ఓకే, జీరో కాలుష్యం అక్కడ మొత్తం. నెక్స్ట్ వన్, మాజీ మిస్ వరల్డ్ మనుషీ చిల్లర్ ఇటీవల రెడ్ డాట్ ఛాలెంజ్ ప్రచారం యొక్క ప్రపంచ చోరువలో చేరారు. ఈ సంస్థ ఏ ప్రచారాన్ని ప్రారంభించింది? మనుషీ చిల్లర్ ప్రముఖ మాజీ మిస్ ఇండియా, ఓకే, అడిడాస్కి ఇటీవల సెలెక్ట్ కావడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి, యూనిసెఫ్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ వన్, కేంద్ర మంత్రివర్గము ఆమోదించిన వివిధ ఏ పోర్ట్ ట్రస్ట్ను శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మార్చారు? ఎక్కడ ఫ్రెండ్స్ ఇది? చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, ఆప్షన్ 3 కోల్కతా పోర్ట్కి. నెక్స్ట్ వన్, డై ఫాస్టింగ్ మిరాకిల్ ఫ్రమ్ డిప్రైవ్ టు థ్రైవ్ సహరచయిత షేక్ అబ్దుల్లా జీజ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ వన్ ల్యూక్ కౌటిన్వో. ఓకే, నెక్స్ట్ వన్, పోలీసుల కోసము స్పాండర్స్ ప్రచారాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 2 ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈ ధరించే వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలకు సౌకర్యాన్ని అందించడానికి సుమేర్ పిఏసిఎస్ను అభివృద్ధి చేసిన సంస్థకు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. దీనికి సతీష్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్, నీరజ్ చోప్రా ఏ క్రీడకు చెందినవారు? ఆప్షన్ 1 జావెలిన్ త్రో. ఓకే, జావెలిన్ త్రో. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజుకు సంబంధించినటువంటి మెయిన్ కరెంట్ అఫైర్స్. అట్ ద సేమ్ టైం అడిషనల్ బిట్స్ కూడా చూద్దాము. సో అంతకంటే ముందుగా ఒక క్విక్ రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము. అంతేకాకుండా మన ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాము. ఇటీవల ఏ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బలము 14.6% నమోదు కాబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 పాకిస్తాన్. ఓకే, పాకిస్తాన్. నెక్స్ట్ వన్ చూద్దాం, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 జూన్ 7. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మహాసముద్ర దినోత్సవం జూన్ 8 యొక్క థీమ్ ఏంటి? ప్రపంచ మహాసముద్ర దినోత్సవం జూన్ 8 నిర్వహిస్తారో అయితే దాని యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇన్నోవేషన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఓషన్. నెక్స్ట్ వన్ చూద్దాం, స్పేస్ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ అంతరిక్ష వాతావరణంలో ఆర్ఎండి అధ్యయనాలు ఆస్ట్రోఫిజిక్స్ మరియు నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ కోసము ఆప్టికల్ టెలిస్కోప్ అబ్జర్వేటర్ సదుపాయాలను ఏర్పాటు చేయడంలో ఇస్రో ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఏంటది? ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. నెక్స్ట్ వన్ చూద్దాం, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఏ పదార్థాన్ని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మ్యాగ్నెటో కాలోరిక్ అనేటువంటి పదార్థాన్ని కనుగొనడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ భారతదేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏ సంస్థ భాగస్వామ్యము కుదుర్చుకుంది? ఏ సంస్థతో? ఆన్సర్ ఆప్షన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ చూద్దాము, కోవిడ్-19 మహమ్మారిపైన పోరాటానికి G20 దేశాలు $8 బిలియన్ అందించడానికి అంగీకారము కుదుర్చుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ $21 బిలియన. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం, శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు, సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో అంచనా వేయడానికి భారత ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీకి
ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జయా జైట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్ 19 యొక్క ఉపరితల కాలుష్యాన్ని నివారించడానికి యువిసి ఆధారిత క్యాబినెట్ రూపొందించిన వారు ఎవరు? అల్ట్రా వయలెట్ క్యాబినెట్. సో ఎవరు రూపొందించారు అంటే ఆప్షన్ బి ఏఆర్సిఐ. వివరాలు చూద్దాము, సారీ క్విక్ రివ్యూ కదా, వివరాలు ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల స్విట్జర్లాండ్లో భారత తదుపరి రాయభారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మోనికా కపెల్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశానికి భారత రాయబారిగా రాహుల్ శ్రీవాస్తవ నియమితులయ్యారు? ఆప్షన్ బి రుమేనియా. సో అడిషనల్ బిట్స్ కూడా చూద్దాము. ఇటీవల అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ వన్ మనూషి చిల్లర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వందే భారత్ మిషన్ ఆధ్వర్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్కిల్ మ్యాపింగ్ వ్యాయామానికి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ టూ స్వదేశ్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న మనీకా బత్రా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ త్రీ టేబుల్ టెన్నిస్. నెక్స్ట్, పర్యావరణ రంగంలో సహకారాన్ని మెరుగుపరిచేందుకు ఏ దేశంతో ఎంఓయుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ వన్ భూటాన్. నెక్స్ట్ వన్, మాజీ మిస్ వరల్డ్ మనుషి చిల్లర్ ఇటీవల రెడ్ డాట్ ఛాలెంజ్ ప్రచారం యొక్క ప్రపంచ చొరవలో చేరారు. అయితే ఏ సంస్థ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి యూనిసెఫ్. నెక్స్ట్, కేంద్ర మంత్రివర్గము ఆమోదించిన విధంగా ఏ పోర్టు ట్రస్ట్ను శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టుగా పేరు మార్చారు? ఆన్సర్ కోల్కతా పోర్ట్ ట్రస్ట్. నెక్స్ట్ వన్, డై ఫాస్టింగ్ మిరాకిల్ ఫ్రమ్ డిఫ్రైవ్ టు థ్రైవ్ సహా రచయిత షేక్ అబ్దుల్లా జీజ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ వన్ ల్యూక్ కౌటిన్వో. నెక్స్ట్ వన్ చూద్దాం, పోలీసుల కోసము స్పాండర్స్ ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ టూ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ పీపీఈ ధరించే వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలకు సౌకర్యాన్ని అందించడానికి సుమేరు పిఏసిఎస్ను అభివృద్ధి చేసిన సంస్థకు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ టూ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. నెక్స్ట్ వన్, నీరజ్ చోప్రా ఏ క్రీడకు చెందినటువంటి వ్యక్తి అంటే ఆప్షన్ వన్ జావలిన్ త్రో, ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్. సో నా క్లాస్ మీకు నచ్చినది ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కొత్త వారిని మన ఛానల్కి ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా సో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో షేర్ చేయడం ద్వారా ఇది పాసిబుల్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సో సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో వాలంటీర్గా సపోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అంతేకాకుండా సో రీసెంట్గా మనము మ్యారథాన్ క్లాస్ అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్రీయ అంశాలు అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గ్రామవాడు సచివాలయ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైన అంశాలు అవన్నీ కూడా అది ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి కరెంట్ అఫేర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.